హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే ఏమాత్రం టెన్షన్ లేదు, ఏమీ తెలవక్కర్లేదు. జస్ట్ నేను ఎలా చేస్తాను అంటే, ముందు రోజు తెలుగు .1 వాళ్ళది అట్లా ఉంటాయి కదా వరలక్ష్మి వ్రతం, వాళ్ళది ఏంటంటే సింపుల్గా చెప్తారు సోది లేకుండా. కొంతమంది ఏంటంటే ఇట్లా, ఇప్పుడు మనం జస్ట్ అక్కడ అన్నీ రెడీ చేసుకొని పూజ కోసం కూర్చుంటాం కదా, సోదంతా ఎవరింటారు చెప్పండి. సో తెలుగు .1 వాళ్ళది పెడతా, పెట్టేస్తే ముందు రోజే 2 డేస్ ముందే చూసుకుంటాం మొత్తం. అంటే మనం ఏమేమి ఐటమ్స్ తెచ్చుకోవాలి ఏంటి అని ఒకసారి స్టోరీ మొత్తం చూసుకుంటాం. పూజ అంతా వరలక్ష్మి వ్రతం అని కొట్టామనుకోండి వచ్చేస్తుంది. అయితే అలా పెట్టినప్పుడు ఐటమ్స్ అన్నీ తెచ్చి రెడీ పెట్టుకోవాలి, ఎవరిని అడగాల్సిన పని లేదు దీనికి ఏం చేయాలి ఏంటి. ఎవ్రీ టైం చేసినా కానీ కొన్ని ఐటమ్స్ గుర్తుండవు కదా, నాకైతే అసలు గుర్తుండదండి. అయితే అది పెట్టేస్తా, మొత్తం తెచ్చుకున్నాక అన్నీ రెడీ పెట్టుకుంటా. రెడీ పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని తెలుగు .1 ఓపెన్ చేస్తా, చూపిస్తూ ఉండండి. ఇది పెట్టేస్తా అండి, ఇలా కొంచెం ఇది పెడతా అండి. తెలుగు నాకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకో తెలియదు. ఇప్పుడు ఇదే పెట్టేస్తా ప్రతీది క్లియర్గా చెప్తారు వీళ్ళు. సో ఎక్కువగా శుద్ధి ఉండదు, మంచిగా డైరెక్ట్గా మంచిగా పూజలు చేయిస్తారు. చేపిచ్చేసి ఎలా చేయాలి ఏంటో ఒక పంతులు పక్కన ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అది పెట్టి మీ ఫ్యామిలీ అంతా కూర్చొని చేసుకుంటాం. యాక్చువల్గా నేను ఈ వారం చేసుకోవట్లేదు, నెక్స్ట్ వారము. సో ఇది మా ఇంట్లో సో చూడండి ఫ్రెండ్స్, ఇలా పీఠము మామూలుగా వేరే పీటేసి అమ్మవారిని డెకరేట్ చేసుకొని ఇక్కడ ట్యాబ్ పెట్టేసుకొని ఇంకా పంతులు చెప్పినట్టుగా మనకి ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళు ఏది చెప్తే అది మనం వేసుకుంటూ చక్కగా పూజ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ థింగ్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం మా చెట్ల పూలేనండి. నాకు ఎందుకో కొన్న పూలు కంటే, అంటే మాకు అవకాశం ఉంది కాబట్టి, ప్లేస్ ఉంది కాబట్టి నాకు మా చెట్ల పూలు పెడితే చాలా సంతోషం అనిపిస్తుంది. అది కూడా అన్ని కోయినండి, కొన్ని ఉంచుతాయి. ఎంతవరకు కావాలో అంతవరకే కోసుకుంటాను నేను, ఎందుకు అన్నీ కూడా కొయ్యబుద్ది కాదు, చెట్టుకుంటే బాగా అనిపిస్తాయి. ఓన్లీ పూజ వరకు ఎన్ని ఫోటోలు ఉన్నాయి సుమారుగా అంటే అందాజాగా అన్ని కోసుకుంటా. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి, ఆయన చెప్తారు అనుకోండి. ఈ పంచామృతాలు కూడా జల్లండి. ఆప్యాయ స్వతమేదుదే విశ్వతస్రవ వృష్టయం భవాభయామి, మళ్ళీ శుద్ధోదకాన్ని జల్లండి ఆపో ఇష్ట. సో ఈ వీడియో మనం 2 డేస్ ముందే చూసుకోవాలి, ఎందుకంటే మన ఇప్పుడు మామూలుగా వాయనాలకైతే పూర్ణాలు మాకు వ్రతం చేసుకుంటే వాయనం ఇచ్చుకోవటం ఉంటుందండి, అది ఈ వీడియోలో ఉండదు. ఈ పూజ అంతా చేసేయండి, పూజ అంతా చేసిన తర్వాత వాయనం ఇచ్చుకోవాలి అమ్మవారికి. అంటే ఒక ప్లేట్లో 9 పూర్ణాలు పెట్టి కంకణం పెట్టుకోవాలి. సో ఇది ప్లేట్ అనుకోండి, పూర్ణాలు ప్లేట్ కంకణం. సో నీళ్ళు అది చెంబు తీసుకొని కొంగు కింద ఇట్లా నీళ్ళ చెంబు పెట్టి ఇలా అనాలి అమ్మవారికి చూపిస్తూ, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ముమ్మార్లు ఇస్తినమ్మ వాయనం, ముమ్మార్లు పుచ్చుకుంటినమ్మ వాయనం, వాయనమ్మ తీసుకున్నవని ఎవరు గౌరీ పార్వతి లేదా లక్ష్మీ పార్వతి అని అమ్మవారిది కూడా మనమే అంటామని. ఇట్లా అమ్మవారి ముందు పూర్ణాలు ప్లేట్ అది చూపించి అమ్మవారికి ఇచ్చి ఆ కంకణం తీసి చేతికి కట్టేసుకుంటాం. అదే కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగే 5 గురిని 9 మందిని పిలుచుకుంటారు. ఇలాగే పూర్ణాలు 9 పెట్టుకొని కంకణాలు పెట్టి పూజలో పెట్టినాక ఒకళ్ళకొకళ్ళకి వాయన అందరికీ వాయనాలు ఇస్తారు. అలా అది మాకు ఉంటుంది అన్నమాట. సో మిగతా ఇది ఒక్కటి నాకు పర్ఫెక్ట్ తెలుసు, ముందు పూజ విధానం అదంతా కంప్లీట్గా. ఇదివరకు అంటే పెద్దవాళ్ళని అడిగి ఫోన్ చేసి అడగటం ఎట్లాగో చేసేదాన్ని, ఇప్పుడైతే తెలుగు వన్ అది పెట్టేసుకొని పూజ విధానం మొత్తం ఆయన చెప్పినట్టు చేసేస్తా. లాస్ట్కి వాయనం ఇచ్చేసి ఆ 9 పూర్ణాలు మనమే తినాలి, ఎవరికి పెట్టకూడదు. వాయనం ఎప్పుడైతే వాయనం తీసుకుంటామో అప్పుడు నేను అమ్మవారికే వాయనం ఇచ్చినట్టు. ఎవ్రీ ఇయర్ చేసుకునే వాళ్ళకి ఏంటి రూపు తెచ్చుకు రూపు ఉంటుంది, ఆ రూపు అలాగే పెట్టుకుంటాం.
వాయనము ఇచ్చుకుంటాం అమ్మవారికి ఒకటే. అప్పుడు మనం ఏం చేయాలి, పూర్ణాలు, ప్రసాదానికి గారెలు, ఇక అవి మన చాయిస్. పాయసం, పులిహోర ఏమైనా చేసుకోవచ్చు. ఈ 9 పూర్ణాలు అనేది కంపల్సరీ అనమాట. ఇవి మనమే తినాలి, వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికి పెట్టకూడదు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మనమే తినాలి. ప్రసాదం కింద వేరే వాళ్ళకు కూడా ఇవ్వకూడదు, వేరే పూర్ణాలు ఇచ్చుకోవాలి. ఓకేనా? సో పూజలు రాని నాలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఐడియా మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అందుకే నేను ఇది షేర్ చేసుకున్నా, చాలా ఉపయోగం. ఇది ఒకటే కాదండి, వినాయక చవితి అలానే చేస్తా, అన్ని పూజలు అంతే చేస్తా. అంటే ట్యాబ్ పెడితే అక్కడ తెలుగు 1 పెట్టేస్తా, ఆయన చెప్తూ ఉంటా, నేను చేస్తూ ఉంటా. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఒక పెద్దవాళ్ళు పక్కన కూర్చొని చేపిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక రూపు విషయానికి వస్తే, రూప్ అంటే చూడండి, ఇదిగోండి లక్ష్మీదేవి, ఇది ఇట్లా చిన్న తెచ్చుకుంటాం కదా. సో ప్రతి సంవత్సరం కొత్త రూప్ అనేది తెచ్చుకుంటారు చాలామంది. తెచ్చుకున్నాక దీనికి పచ్చటి దారం కట్టేసి, అంటే దారానికి పసుపు రాసి కట్టి మెడలో కనుక ధరిస్తే మళ్ళీ పూజకు పనికిరాదండి అది. అంటే వరలక్ష్మి వ్రతానికి, ఇప్పుడు మన నగలు వేస్తాము కానీ వన్స్ మనం మెడలో ధరిస్తే నెక్స్ట్ మాత్రం కొత్తది తెచ్చుకోవాలి. అందుకని ఫస్ట్లో పూజ చేసిన అన్ని ఇట్లా దండగా గుచ్చుకుంటామండి. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇలా గుచ్చుకోవచ్చు, లేకపోతే మార్చి ఏమైనా చేయించుకోవచ్చు. బట్ ఒకటి ఏం చేస్తామంటే, ఒకటి రూప్ ఒకటి ఉంటుంది కదా లక్ష్మీదేవిది, అది మాత్రం అలాగే పూజకి వాడి దానికే పూజ చేసి కడిగేసి మెడలో ధరించకూడదు. కడిగేసి మళ్ళీ బీరువాలో పెట్టుకుంటాం. మళ్ళీ తర్వాత ప్రతి వరలక్ష్మి వ్రతానికి అది తీసి కడిగి చక్కగా పాలతోటి నీళ్ళతోటి కడిగితే శుద్ధి అయిపోయినట్టు అనమాట. అది కడిగేసి మళ్ళీ పూజకు సిద్ధం చేసుకుంటాం, అంతే. మళ్ళీ తీసుకెళ్ళి బీరువాలో పెడతాం. మెడలో ధరించాలి అంటే కనుక నెక్స్ట్ టైం కొత్తది కొనుక్కుంటాము అనుకుంటేనే ఇది మెడలో ధరించాలి. అలా 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 మాకేంటంటే పెళ్ళైన సంవత్సరం నుంచి చేపిస్తూ చేపిస్తూ ఎవ్రీ ఇయర్ చేపిస్తారు వరలక్ష్మి వ్రతం. ప్రతి ఇయర్ ఇలా ఒక రూపం అనేది తెచ్చుకొని ఇలా గుచ్చిచ్చుకుంటాం అనమాట. వెనకైతే ఇట్లా పెద్దగా దండ గుచ్చిచ్చుకునేవాళ్ళు. కొంతమంది ఇవన్నీ మార్చేసి ఏం చేస్తారు, వేరే ఐటెం తెచ్చుకునేవాళ్ళు. అట్లా మంచిదని చెప్పి కొనుక్కొని పూజ చేసుకోవాలని. అంతేగాని మనకి అక్షయ తృతీయాలు ఇవన్నీ ఏమి ఉండవండి. వరలక్ష్మి వ్రతం ముందు కొనుక్కుంటాం అంతేగాని, ఇంకొకటి ఏదో వచ్చింది కదా అక్షయ తృతీయ లాంటిది, ఇంకోటి ఏదో, ఇంతా బంగారపు షాపాలు పుట్టించినాయి కానీ వెనక ఎక్కడ లేవండి. ఇట్లా బంగారం కొనుక్కోవాలి ఏం లేవు, కొత్త కొత్త ముచ్చట్లు ఇవన్నీ. ఓన్లీ మాకైతే మా దాంట్లో అయితే మా పద్ధతి ప్రకారం రూప్ ఇట్లా ప్రతి సంవత్సరం కొనుక్కొని ఇలా మంచిగా దండల్ని చేసుకునేవాళ్ళు, వాడుకునేవాళ్ళు. ఇక నేను మాత్రం కొన్ని ఏళ్ళు అయినాక స్టాప్ చేసేసి ఇంకా ఒకటి అచ్చంగా పూజకు పెట్టేసుకున్నా. అట్లా పెట్టుకుంటారు, అప్పుడే కొనుక్కుంటాము ఇట్లా రూపులు. లేదంటే ఎప్పుడు పడితే అప్పుడు మనకు గోల్డ్ కొనుక్కోవాలప్పుడు కొనుక్కుంటా. అంటే ప్రత్యేకమైన దినాల్లో కొనుక్కోవాలని ఎవరికి అసలు అట్లా లేనే లేదండి. బంగారం అంటే లక్ష్మీదేవి, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఇప్పుడు కొనుక్కోవచ్చు, అప్పుడు కొనుక్కోకూడదు, ప్రత్యేక దినాల్లోనే కొనుక్కోవాలి, అలా ఏముండదు, ఎప్పుడైనా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది ఇట్లా ఆన్లైన్లో పెట్టుకొని చేస్తే. ఎలా ఉందంటారు, ఐడియా బాగుందా, మీరు అదే చేస్తారా లేకపోతే ఎలా చేస్తారు కామెంట్ చేయండి.